మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన టీచర్లే విద్యార్థులను అవమానిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఋతుస్రావంలో ఉన్న విద్యార్థుల బట్టలు తెప్పించి ఓ పీఈటీ టీచర్ చితకబాదింది. ఆ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సారంపల్లి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. సారంపల్లి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్న జ్యోత్స్న విద్యార్థినుల పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. ప్రార్థనకు ఎందుకు ఆలస్యమైందంటూ విద్యార్థినుల పట్ల విరుచుకుపడ్డారు. పీరియడ్స్ కారణంగా స్నానం చేయడంలో ఆలస్యమైందని చెప్పినప్పటికీ పీఈటీ వినిపించుకోలేదు. బాత్రూంలోనే బాధిత విద్యార్థులను బట్టలు విప్పించి కర్రతో చితకబాది వీడియోలు తీసినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. పీఈటీ జ్యోత్స్న నిత్యం తమను వేధిస్తోందంటూ స్టూడెంట్స్ రోడ్డెక్కి నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. నా పేరు అశ్విని సార్, నేను ఎల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నా. మా పీఈటీ సారంపల్లి గురుకులం సార్, మాది 5th క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. 5th క్లాస్ నుంచి ఉంటున్నాం. జ్యోత్స్న పీఈటీ, ఆమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు. ఆమె కన్నా ముందు 4 వచ్చిర్రు, వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటా వాళ్ళని పంపించేసింది. ఆమె ఉంది, ఉన్నా కూడా మేమేం అనలేదు. ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలేదు. వీపీకి ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలేదు. జూనియర్ వీపీకి ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలేదు. అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటా లేరు. మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ ప్రేమతో వదిలేసి వెళ్తారు సార్, కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఒక స్టూడెంట్ ని ప్రేయర్ టైంలో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూంలోకి వచ్చి కొడుతుంది సార్. ఇది టీచర్ కున్న క్వాలిటీ అయినా కొట్టకుండా వీడియో రికార్డ్ చేస్తారు సార్. పర్సనల్ డైరీస్ అన్ని చదువుతుంది. ఇది ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ అయినా? మేడం సస్పెండ్ కావాలి, ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, ఆ లెటర్ మాకు చూపించాలి. అప్పటి వరకు మేము ఇక్కడ నుంచి మమ్మల్ని ఎందుకు కొట్టిందంటే సార్, ప్రేయర్ టైం అయింది. మాకున్నది 1 అవర్ టైం టేబుల్. 1 అవర్ టైం టేబుల్ లో టోటల్ 500 మెంబర్స్ మేము రెడీ అవుతున్నాం. 600 580 మా స్ట్రెంత్ సార్, 580 స్ట్రెంత్. అక్కడ సరిగా వాటర్ బెనిఫిట్స్ లేవు, ఒక్కటి డార్మెంటరీ ఒక్కటే క్లాస్. ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేము 1 అవర్ లో ఇన్ టైం కి కింద ప్రేయర్ కి వెళ్తాం. 1 అవర్ లో ఒక్కటి కూడా ప్రాబ్లమ్ ఉండదా సార్? హెల్త్ ఇష్యూస్ ఉండయా? జ్యోతి అనే అమ్మాయికి, జ్యోతి మనిష అనే అమ్మాయికి ఫీవర్, ఇంకా ప్లస్ పీరియడ్స్. వాళ్ళు ప్రేయర్ టైమ్ లో ఏనా మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్లారు వాళ్ళు స్నానం చేయడానికి. అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి వాళ్ళని బట్టలు లేకుండా చూసి సిక్కుతను కొట్టింది సార్. ఒక ఆడపిల్ల తన కూడా కూతురుంది కావచ్చు. అసలు ఎట్లా బిహేవ్ చేస్తారంటే స్టూడెంట్స్ తోని మమ్మల్ని మనుషులు లెక్క చూడదు. పీఈటీని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పీఈటీ జ్యోత్స్న అరాచకాలపై ప్రిన్సిపాల్కు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము కోరుతున్నాం.